సీఎం గారి కాన్వాయికి వెహికల్ కావాలని కుటుంబ సభ్యులు తిరుమలకి వెళ్తున్న శ్రీనివాస్ గారిని అతని కుటుంబ సభ్యుల్ని మొత్తాన్ని కారులో తీమని చెప్పి ఆ కారు తీసుకొని వెళ్ళిపోయి నార్తిపో సిబ్బంది కనీసం చిన్నపిల్లలున్నారే మహిళలు ఉన్నారే అన్న కనీస మానవత్వం కూడా లేకుండా అర్ధరాత్రిపట్టు రోడ్లో వదిలేసి వెళ్ళిపోయాయి మార్నింగ్ సీఐ సుభాషిణి గారు మాట్లాడుతూ ఒకవేళ మాకు అంత వెహికల్ అవసరం ఉంటే మేము స్థానికుల దగ్గర తీసుకుంటాం కానీ దూర ప్రాంతాలు ప్రయాణించే వాళ్ళ దగ్గర మేము తీసుకోము అని ఆమె ఇర్రెస్పాన్సిబుల్ గా ఆన్సర్ చేస్తా ఉన్నారు అయినా ప్రభుత్వం ఒక కాన్వాయిన్ కూడా పెట్టుకోలేని దుస్థితిలో ఉందా అసలు అంత బాధాకర సిచ్యువేషన్ లేరు రాష్ట్రం ఉందా ఒక కాన్వాయిన్ కూడా పెట్టుకోలేని రాష్ట్రానికి మూడు రాజధానులు ఎక్కడి నుంచి కట్టగలుగుతారు మిగిలిన ప్రాజెక్టులు ఏం కంప్లీట్ చేస్తారు ఇక్కడ ఇవన్నీ సైడ్ ట్రాక్ చేయడం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆ ఇద్దరు ఆఫీసర్స్ ని సస్పెండ్ చేశారు అంటే ఆ ఆఫీసర్స్ కి ఒత్తిడి ఎవరిచ్చారు వెనకాల ఏమైనా పై స్థాయి అధికారులు ఉన్నారా లేదంటే రాజకీయంగా ఏమైనా ప్రెషర్ ఉందా లేకుంటే అంత బలవంతంగా అర్ధరాత్రి పూట వెహికల్ ఎందుకు తీసుకొని వాళ్ళు వెళ్ళారు అని ఇన్వెస్టిగేషన్ చేయకోకుండా కేవలం ఇప్పుడు వ్యతిరేకత వస్తా ఉంది ప్రజల్లో ఈ ఇష్యూ హైలైట్ అవుతా ఉంది సో ప్రస్తుతాన్ని దీన్ని పక్కన పెట్టేద్దామన్న ఇంటెన్షన్తో వాళ్ళిద్దరిని సస్పెండ్ చేశారు అంతేగాని శాశ్వత పరిష్కారం లేదు ఈ ప్రభుత్వం తీసుకోదు దయచేసి ఇప్పటికైనా ప్రజలు ఆలోచించండి మీరు ఇలాగే కారే కదా ఈరోజు అని అనుకుంటే రేపు మన ఇంట్లోకి వచ్చి మన ఇంట్లో వస్తువులు తీసుకుపోతారు ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి లేదంటే కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఛాన్స్ ఇస్తే మన పిల్లల చేయలే చాక్లెట్లు కూడా తీసుకుపోతుంది వైసీపీ ప్రభుత్వం మీద